వెల్కమ్ టు ఎంఎం స్టూడియో తెలుగు. ఈ టాబ్లెట్ మింగుతున్నారా? అయితే జాగ్రత్త, మీరు చచ్చిన మీ శరీరంలో అలాగే ఉండిపోతుంది. మనకు జ్వరం వచ్చినప్పుడు లేదా ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు హాస్పిటల్లోనూ మెడికల్ షాపుల్లోనూ తరచుగా వారిచ్చే టాబ్లెట్, దాని పేరే డైక్లోఫినాక్. వివరాల్లోకి వెళ్తే డైక్లోఫినాక్ ఇది ఒక పెయిన్ కిల్లర్. ఈ మందుని సహజంగా నొప్పుల నివారణకు ఉపయోగిస్తుంటాం. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ మందు యూజ్ చేసిన తరువాత ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనము చనిపోయిన తరువాత కూడా ఈ మందు పవర్ అలాగే మన శరీరంలో ఉండిపోతుంది. శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో రాబందులు కనిపించట్లేదని, ఎలా అంతమైపోయాయని పరిశోధనలు జరపగా బయటపడ్డ పచ్చి నిజం, ఈ మందుని పశువులకు వెటర్నరీ డాక్టర్లు తరచుగా ఉపయోగిస్తుంటారు. ఈ మందు వలన పశువులు మనుషులు తాత్కాలిక ఉపశమనం పొందుతారు. కానీ పశువులు చనిపోయిన తరువాత వాటి మాంసం తిని కొన్ని వేల జాతుల రాబందులు చనిపోయాయి. కారణం ఏమిటంటే ఈ మందు పశువుల శరీరంలో అలాగే ఉండిపోవడం. వాటి మాంసం తిన్న రాబందులు వ్యాధులకు గురై అంతరించిపోతున్నాయి. ఇదివరకే ఈ మందు వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని ఇదివరకే శాస్త్రవేత్తలు నిరూపించారు. తస్మాత్ జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.